39 మీడియాకి స్వాగతం. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో రెవెన్యూ అధికారులు అలర్ట్ అయ్యారు. 100 కోట్ల భూములు అన్యాక్రాంతం కావడంతో ప్రజా సంఘాలు పోరుబాటకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్కు పాల్పడ్డ వ్యక్తులపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్ద వ్యక్తులున్నా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న రాయచోటి తహసీల్దార్ రవిశంకర్ రెడ్డితో మా ప్రతినిధి మస్తాన్ ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ భూముల వ్యవహారంలో అధికారులు కూడా దీవుకుడు పెంచారు. ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు, వారి వెనక ఉన్నటువంటి అదృశ్య శక్తులు ఎవరు అనే కోణంలో కూడా ఇప్పటికే రెవెన్యూ అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పాటు పోలీసులు కూడా వారి పని వారు చేస్తున్నప్పటికీ మరింత లోతుగా ఇలాంటి కార్యక్రమాలు మరెప్పుడు కూడా జరగకూడదు అనే కోణంలో కూడా రెవెన్యూ అధికారులు కూడా భారీ ఎత్తున వారి కార్యక్రమాల్లో ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటికి సంబంధించినటువంటి రెవెన్యూ ఆఫీసర్ అలాగే తహసీల్దార్ అయినటువంటి రవిశంకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ ఘటన గల కారణాలు ఏంటి, ఎవరెవరు చేసుకున్నారు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి ఘటన చాలా తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఇలాంటి ఈ నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయానికి సంబంధించి కేటాయించినటువంటి భూములను రిజిస్టర్ చేసినారని అంటే అది రెవెన్యూ అధికారులకు తెలియకుండా పోతుందా అనే ఒక చర్చ నడుస్తుంది అన్నమాట. దాని మీద ఏమంటారు? నమస్కారం అండి. వాస్తవమే, ఎందుకంటే కలెక్టర్ గారిగా కలెక్టర్ ఆఫీస్ అని ఎస్పీ ఆఫీస్కి కేటాయించిన భూమిలో ఇలా జరిగిందంటే చర్చ జరగడం వాస్తవమే. కానీ ఎటువంటి ఆ స్థలమే కాదండి, ఎటువంటి ప్రభుత్వ భూమి కూడా మేము ఇంచి కూడా పోగొట్టుకున్నా కాపాడుతున్నామండి. అది గౌరవ కలెక్టర్ గారు అయితేనేమి, జాయింట్ కలెక్టర్ గారేమో ఆదేశాల ప్రకారము క్షుణ్ణంగా గవర్నమెంట్ ల్యాండ్లన్నో వాటిలన్నిటికీ కూడా బోర్డులు పెట్టాము మేము. తర్వాత ఈవెన్ మా కలెక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఫెన్సింగ్ వేయడానికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. ఫెన్సింగ్ కూడా వేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాము. ఏ ఒక్క గవర్నమెంట్ భూమి కూడా మేము వదలడం లేదు. ఈ మధ్యకాలంలో సుమారుగా ఆల్మోస్ట్ అలా ఒక 30 కోట్ల విలువైన భూములన్నీ కూడా కోర్టు కేసెస్లో ఉన్నవి, అవి కూడా మేము అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చేయడం జరిగింది. వాటి అన్నిటికీ కూడా జియో ట్యాగింగ్ చేయడం కానీ మా బౌండరీస్ మేము పెట్టుకోవడం కానీ ఖచ్చితంగా చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మీరు చెప్పింది వాస్తవం అయితే ఈరోజుకి కూడా మా ఆన్లైన్లో కానీ ఎక్కడే కానీ ఆ నెంబర్ ఎటువంటిది కూడా మేము మార్పులు కానీ చేర్పులు కానీ చేసింది అయితే లేదు. టోటల్ 83 ఎకరాల 78 సెంట్లు మా గయాలని గవర్నమెంట్ పేరు మీదనే ఉంది. అలాగే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వాళ్ళు కనీసం మనకు రాయచోట్లో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉండి కూడా వాళ్ళు అలా తెలివిగా ఉన్నో మరి అది అతి తెలివి మనకు తెలియదు, కానీ వాళ్ళు కడపలో రిజిస్ట్రేషన్ చేసుకోవడము దాన్ని వెంటనే మాకు తెలిసిన ఒక్కరోజులోనే మేము రియాక్ట్ అయ్యేసి కూడా. సార్, ఇప్పుడు ప్రధానంగా ఈ గయాళ్ళు భూమి అంటున్నారు కదా, ప్రభుత్వ భూములకు ఏవైనా కూడా రిజిస్టర్ చేసుకునేటప్పుడు కనీసం రిజిస్టర్ చేస్తున్నామనేది సంబంధిత శాఖ నుంచి ఏదైతే రిజిస్ట్రేషన్ శాఖ ఉందో ఆ శాఖ నుంచి మీకు సమాచారం పంపించాల్సిన అవసరం ఉంటుందంటారా? మొట్టమొదటి చెప్పడం ఏంటంటే ఏ భూమి అయినా రిజిస్ట్రేషన్ కావాలంటే ఇంటి స్థలాలు కాకుండా వ్యవసాయ భూమి కానీ మిగతా ఏ భూమి కానీ రిజిస్ట్రేషన్ కావాలంటే ఇప్పుడున్న ప్రక్రియలో ఖచ్చితంగా ఆన్లైన్లో ఉండాలండి. ఆన్లైన్లో ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. దాని తర్వాత కూడా ఆన్లైన్లో ఎక్కడనే కాకుండా మేము ఒక 22A జాబితా పంపించినాము. ఆ జాబితాలో ఏ భూమి అయితే ఉంటుందో ఆ భూమి ఎటువంటి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు. మళ్ళీ పై అధికారుల నుంచి కలెక్టర్ గారి ఆదేశాలు దాంట్లో ఏమన్నా ఎలిమినేట్ చేస్తే తప్పితే కానీ రిజిస్టర్ కావు. ఈ భూమి ఆన్లైన్లో లేదు, అలాగే 22A జాబితాలో ఖచ్చితంగా ఉంది ఈ భూమి. అయినా కూడా రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళు. మరి రిజిస్ట్రేషన్ చేసి పెండింగ్ డాక్యుమెంట్ని అక్కడ కడప సబ్ రిజిస్టర్ ఆఫీస్ రూరల్ నుంచి పెండింగ్ డాక్యుమెంట్ చేసి మనకు రాయచోటికి పంపడం జరిగింది. అప్పుడు అంతకుముందే మాకు కొన్ని విషయాలు తెలియరావచ్చాయి, జరిగింది అనేది ఎక్కడో టాక్ వినిపించే ముందుకే మేము కూడా అలర్ట్ అయ్యి సబ్ రిజిస్టర్ గారిని కూడా కనుక్కోవడం జరిగింది. జరిగిన వెంటనే ఆయన కూడా మా ఆఫీస్లో ఎక్కడ జరగలేదని చెప్పిన తర్వాత ఆయన కనుక్కొని కడప దాంట్లో జరిగిందని తెలిసింది. దానిపైన వెంటనే ఇంకోటి సార్, ప్రధానంగా ఈ విషయం ఘటన జరిగిన వెంటనే కలెక్టర్ గారికి తెలిసిన వెంటనే మిమ్మల్ని అప్రమత్తం చేసినారు. మీరు ఎంతమంది మీద కేసు పెట్టడం జరిగింది? కేసు దీంట్లో నలుగురు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు, 4 రిజిస్ట్రేషన్ చేయించిన వారు. మొత్తం వాళ్ళ 8 పైన కూడా మేము క్రిమినల్ చర్యలకు రాశామండి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో పాత్రలో చేసుకొని వాళ్ళు క్రిమినల్ కేసు సెక్షన్ సేవ పెట్టాలి పెట్టి వాళ్ళు రెడీ చేస్తున్నారు సిఐ గారు.
మొత్తం కూడా 8 మెంబర్స్ మీద మనం ఇచ్చాము ఆ డీటెయిల్ రిపోర్ట్ కూడా ఉంది మీకు కాపీ కూడా మీకు ఇస్తాం సార్ ప్రధానంగా ఈ వ్యవహారంలో లక్కరెడ్డిపల్లె రిజిస్ట్రేషన్ రెవెన్యూ కార్యాలయానికి సంబంధించి కొంతమంది ఉద్యోగులు ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా చర్చ నడుస్తుంది ఇది రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగింది మరి రెవెన్యూ కార్యాలయాలకు లక్కరెడ్డిపల్లెకి ఏం సంబంధం అంటే నాకు తెలియదండి వాస్తవంగా అది మనం చెప్పలేని విషయాన్ని మాత్రం ఈ సబ్ రిజిస్ట్రార్ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారు సార్ కలెక్టర్ గారు సబ్ రిజిస్ట్రార్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారిని మమ్మల్ని అందరిని పిలిచారు మాకు చెప్పాల్సినవి చెప్పారు కేసు పెట్టమని చెప్పారు మేము ప్లస్ ఆ భూమిని కూడా పూర్తిగా సర్వే చేసి బౌండరీస్ మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఎటువంటి ఒక్క సెంట్ కూడా పక్క పోకూడదని చెప్పారు మేము ఆ పైనలో ఉన్నాము మరి వారి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారిని కూడా పిలిచి చెప్పారు మరి వారి ఎన్క్వైరీ వాళ్ళది నడుస్తుందండి థాంక్యూ సార్ నమస్తే సుమారు ఇప్పటికే రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇప్పటికే 30 కోట్ల రూపాయల ఆస్తులను కూడా తాము ఇప్పటికే కాపాడామని కూడా తహసీల్దార్ చెప్పడం జరుగుతుంది దీంతో పాటు ఒక అన్నమయ్య జిల్లా కలెక్టరేట్కు సంబంధించిన భూమే కాదు మిగిలిన ప్రభుత్వ భూమి ఎలా ఏ భూమి అయినా కూడా తాము ఒక్క ఇంచు కూడా పోగొట్టేది లేదని అలాగే ఎవరైనా తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి రిజిస్టర్లు చేసుకుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ వ్యవహారంలో ఇప్పటికే 8 మందిపై కేసు నమోదు చేయించడంతో పాటు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అయిన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కూడా కడప సబ్ రిజిస్ట్రార్ మీద కంప్లైంట్ చేసినట్టు కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారని కూడా స్థానిక తహసీల్దార్ చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ శ్రీనివాస్తో మస్తాన్ 3D9 మీడియా రాయచోటి